సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ గురించి తన భార్య నమ్రత అనుక్షణం ఆలోచిస్తూ ఉంటుంది. మహేష్ బ్రాండ్ ఎండైర్మెంట్స్ మేనేజ్ చేయడంలో నమ్రత చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ముంబైకి చెందిన ప్రముఖ కంపెనీల బ్రాండ్ ఎండైర్మెంట్ డీల్ చేసే ప్రముఖ యాడ్ ఏజెన్సీతో నమ్రతకు చాలా పరిచయాలు ఉన్నాయని అంటారు. ఈ పరిచయాల నేపథ్యంలోనే మహేష్కు ప్రముఖ లాయర్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించే అవకాశం వచ్చింది. ఏసీలు ఫ్రిడ్జ్లకు సంబంధించి ప్రముఖ కంపెనీగా పేరుగాంచిన ఈ కంపెనీ నిర్వాహకులు ఇప్పటికే తమ కంపెనీకి సంబంధించి ప్రసారమవుతున్న యాడ్ ప్లేస్లో మరో కొత్త యాడ్ను షూట్ చేశారు. ఈ యాడ్ షూటింగ్ అంతా ఫిబ్రవరిలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ యాడ్కు దర్శకత్వం వహించవలసిందిగా నమ్రత స్వయంగా త్రివిక్రమ్ను కోరడంతో త్రివిక్రమ్ ఆ యాడ్ షూటింగ్ను లాక్డౌన్ విధించకముందే షూటింగ్ పూర్తి చేశాడు. ఈ యాడ్తో మళ్ళీ త్రివిక్రమ్ మహేష్ల మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ఈ మధ్య లాక్డౌన్తో ఖాళీగా ఉన్న త్రివిక్రమ్కు నమ్రత ఫోన్ చేసి మహేష్తో ఒక సినిమాను చేసే విషయం ఆలోచించవచ్చు కదా అంటూ కోరినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ అభ్యర్థనకు త్రివిక్రమ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ ప్రస్తుతం ఉన్న సమస్యల వల్ల ఏర్పడ్డ షూటింగ్ల విరామం మరో 2 నెలలు కొనసాగితే ఖచ్చితంగా త్రిపులార్ విడుదల వచ్చే సంక్రాంతి నుండి సమ్మర్కు వాయిదా పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అదే జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ వరకు జూనియర్ కోసం వేచి ఉండడం కష్టం కనుక త్రివిక్రమ్ నమ్రత రాయబారాన్ని సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తోందంటూ ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి తోడు మైత్రి మూవీస్ సంస్థకు త్రివిక్రమ్ ఎప్పుడో తీసుకున్న అడ్వాన్స్ను ఈ మధ్యన ఇచ్చివేయడంతో త్రివిక్రమ్ జూనియర్ కోసం అన్ని నెలలు ఖాళీగా కూర్చుకొని గుమ్మంలోకి వస్తున్న కోట్లు వదులుకోడు అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అదే జరిగితే ఇప్పటికే అధికారికంగా ప్రకటింపబడ్డ జూనియర్ సినిమా వెనక్కు వెళ్ళి మహేష్ సినిమా ముందుకు వస్తే అది ఒక విధంగా జూనియర్కు అనుకోని షాక్ అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి త్రివిక్రమ్ ఎవరికి ఓటు వేస్తాడో చూడాలి.